సార్ డయాబెటీస్, షుగర్ వ్యాధి. అంటే ఇంట్లో నలుగురుంటే ఇద్దరికైనా ఉంటుంది షుగర్, అంతలా వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే రకరకాల చెప్తున్నారు, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, మీ లైఫ్ స్టైల్ బాగాలేక వచ్చిందని కొందరు. సో మీది ఆహారం సరిగ్గా తీసుకోరు, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు, ఇలాంటివి అన్ని కారణాలు అయితే చాలా ఉన్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏంటి అసలు? యాక్చువల్గా మనకు డయాబెటీస్ ఈ లోపల ఎక్కువ ఏంటంటే మన జీవన విధానము, ఫుడ్ హ్యాబిట్స్ మారిన దానికే వచ్చింది. 50 ఏళ్ల ముందు షుగర్ వచ్చిందా, బీపీ అంట బాయనకు అని చెప్పుకునేవాళ్ళము. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు 100 మంది గ్రౌండ్లో ఉండాలంటే 100 మందికి 95 మందికి షుగర్ ఉంటేనే గ్రౌండ్కి వస్తారు, లేకపోతే వాకింగ్ కూడా చేయరు. ఎవరు కొత్త ఎవరో ఏమ్మావా షుగర్ రా అంటారు. అంటే షుగర్ వచ్చితే నేను వాకింగ్ చేయాలనే ఒక వింత పరిస్థితి అయిపోయింది. సో వాళ్ళు ఈజీగా తీసుకుంటారు షుగరు, ఏదో బెల్ల వేసుకుంటారు. కానీ పాపము షుగర్ ఉండే వాళ్ళు నేను గమనిస్తా కదా, కొంచెం లేట్ అయితే ఆహారం షుగరికి వచ్చేస్తుంది, తట్టుకోలేదు, ట్యాబ్లెట్ లాగేస్తుంది, ఎక్కువ తింటే ప్రాబ్లము స్పైక్ అయిపోతుంది, కడుపు తిరిగితే దప్పు వచ్చేస్తుంది. ఆ ట్యాబ్లెట్ పోయి ఊరికే ఉండదు, అది పిండుతుంది లోపల పోయి మిమ్మల్ని. సో ఈ షుగర్ అనేది 40-50 ఏళ్లలో చాలా డబుల్ అయిపోయి వరల్డ్ క్యాపిటల్ ఇండియా వచ్చి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తా ఉంటారంటే అసహ్యం కదా. అది మన జీవన విధానం, ఆహార విధానం మారిన దానికి వచ్చింది. అది పాపులేషన్ మీరు చెప్పినట్లు 25-30% దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఎయిర్ పొల్యూషన్తో కూడా మీ ప్యాంక్రియాస్ దెబ్బతిని, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ డయాబెటీస్ అని కూడా చెప్తా ఉంటారు. ఎక్కువ పొల్యూషన్ సిటీలో ఎక్కువ వస్తుంది కదా, సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది. పల్లెల్లో ఏమనుకుంటారంటే సిటీల్లో బాగా కారులో పోతా ఉంటే BMW కారులో అబ్బా సిగ్నల్స్ మాల్స్ గీల్స్ అబ్బా అనుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ సిటీలోనే ఉంది, ఆ ట్రాఫిక్లోనే స్ట్రెస్ వచ్చేస్తుంది. 3 గంటలు ఉంటే వర్షం పడిందంటే పంచగొట్ట అంతా క్లోజ్, ఎవడు ఏమి పోయేదానికిలే. చాలా సమస్యలు ఉంటాయి పల్లుల్లో. అట్లా అనుకుంటారు, నేను అందుకే చెప్పేది నాయన, పల్లుల్లో హాయిగా మంచి గాలి పీల్చుకొని ఏదో నీకు బాగాలేకపోతే వచ్చి ఏమ్మా వదిన బాగుండవు ఏంది ఇట్లా ఏదో నీకు మంచి మాటలు చెప్పేవాడు దొరుకుతాడు. ఎవరు దిక్కు దివాణం లేదు ఇక్కడ. అవును. సో ఇక్కడ పొల్యూషన్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది, లైఫ్ స్టైల్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది. రిచ్ ఫుడ్లు తిని, ప్రాసెస్డ్ ఫుడ్లు తిని, ప్యాకెడ్ ఫుడ్లు తిని ఫోన్ చేస్తే వచ్చేసి ఆ రిఫైండ్ ఆయిల్ వేయించి కలర్లకి వెళ్ళి చెత్త తిని వస్తూ ఉంది. ఇన్ని కారణాల వల్ల సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంది. పల్లుల్లో ఎందుకు వస్తూ ఉంది? పల్లుల్లో కూడా ఇప్పుడు నూడిల్స్ పెప్సీలు కోకో కోలాలు అన్నీ వచ్చేసాయి. పల్లుల్లో కూడా చెమట కార్చే పని ఎవరు లేదు. పల్లుల్లో కూడా అన్ని మిషన్లు డ్రిప్ ఇరిగేషన్లు వచ్చేసాయి, నీళ్లు కబిలి దున్నేది అని ఏం లేదు, అన్ని ట్రాక్టర్లు చేసేస్తూ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. అమెరికాను హైదరాబాద్ ఇమిటేట్ చేసి హైదరాబాద్ను పల్లులు ఇమిటేట్ చేస్తూ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా అక్కడ కూడా చిన్నగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి పల్లుల్లో కూడా. ఒకటి ఏమంటే ఇక్కడ పొల్యూషన్ లేదు కానీ నీళ్లు కూడా అంద మొత్తం ఆరో నీళ్ళు మంచిది కాదని అందరికీ తెలుసు. ఆ మినరల్స్ తీసిన అసిడిక్గా ఉండే వాటర్ని తాగి మీకు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తుండయి, దాంట్లో ఉండే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్ని పోయి క్యాన్సర్లు వస్తుండయి. పల్లుల్లో కూడా మందులు కొట్టి క్యాన్సర్లు వస్తాయి, ఇవన్నీ జీవన విధానంతో క్యాన్సర్ అన్ని తెలిసిపోతూ ఉంది. సో డయాబెటీస్కి ఇన్ని కారణాల్లో బేసికలీ హెల్తీగా చైల్డ్ లేడమ్మా. ఇప్పుడు పుట్టిన బిడ్డే హెల్తీగా ఉండాలా, విత్తనం గట్టిగా ఉంటే బిడ్డ బాగా వస్తాడు. అమ్మలే కరెక్ట్గా లేరు. సో పెళ్లి చేసుకునే ముందరనే మీరు పెళ్లి అనుకుంటానే మీరు ఫస్ట్ జాతకాలు గీతకాలు ఇవన్నీ కాదు, కులము మతము డబ్బులు కాదు, అసలు మీ హిమోగ్లోబిన్ మీ హెల్త్ ఎట్లుంది చూసుకోవాలి. మీరు చేసుకుందాం అనుకున్నారు, సంవత్సరాలు వెయిట్ చేయండి, రాగులు జొన్నలు తినండి, పొద్దున వాకింగ్ చేయండి, జిమ్కి పోండి, యోగాసనాలు చేయండి, నువ్వులు చూసుకొని ఎండలో ఉండండి, మీ D3లు B12 హిమోగ్లోబిన్ అన్ని పెంచుకొని హెల్తీగా ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, వాళ్ళకి ఉండదు. అంతేకాదు ఇప్పటికి 6 ఏళ్ళకి అద్దాలు వచ్చినాయి, 15 ఏళ్ళకి బీపీ షుగర్లు వచ్చినాయి అంటే పుట్టిండేది వాడు 15 ఏళ్ళకి రాలా, వాళ్ళ అమ్మే హెల్తీగా లేదు పాపం. సో అమ్మకి హెల్తీగా లేని బిడ్డ యూరియా డిఏపీసీ అంటే ఏదో మందులు తీసుకుంటాం. సో బిడ్డకి ఎప్పుడు పుట్టేప్పుడు నుంచేనా పోనీ జాగ్రత్తలు తీసుకుంటామండరా, వానికి కేక్ కట్ చేసి బర్త్డేలు చేస్తే, చెత్తంతా చేసి మాల్సులు అంతా ప్రాసెస్ ఫుడ్లు పెట్టి ఫోన్స్ పెట్టి వాడికి హెల్త్ అంటే ఏమి, హెల్తీ ఫుడ్ అంటే ఏమి, హెల్తీ హ్యాబిట్స్ ఏమి, గేమ్స్ లేదు, అంతా సెల్ ఫోన్లోనే ఉండ్రి, ఒబేస్ అయిపోయా, అద్దాలు వచ్చా, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చా, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చా. సో వీటికి అన్నీ కలిపి వాడు హెల్త్ పోతా ఉంది. అంతేకాని 6 ఏళ్ళకు 10 ఏళ్ళకు సడన్గా వచ్చింది కాదు, అది మొత్తం జనరేషన్ వీక్ అయితే వస్తుంది. వీక్ జనరేషన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ మచ్ వీకర్ చిల్డ్రన్.
వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. మనకు పెద్దగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు పెద్ద సైంటిస్ట్ అందరూ వచ్చి దీనివల్ల ఇదైతే ఉంది, మొక్కజొన్నలో ఇది ఉంది, జొన్నలో ఇదైతే ఉంది, మీకు ఈ పొల్యూషన్లో నైట్రస్ ఆక్సైడ్ వచ్చి లంగ్స్లోకి అవన్నీ మనకు ఎందుకు పొల్యూషన్ వద్దు, సామాన్యులకి అర్థమయ్యేది లాంగ్వేజ్ మాట్లాడుకుందాము. సో మీరెవరో ఈ వీడియో వినేవాళ్ళు ఎవరో తెలివైన వాళ్ళు ఉంటే మీ మెట్రోలో లాస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆట లాస్ట్ పోయి బాగా చెట్ల దగ్గర ఇల్లు చూసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు మీరు చూసుకోండి. మీరు పల్లికి పోతారే బా ఫ్రెష్గా ఉందిరా, నేను ఎనర్జెటిక్గా ఉంది, ఎందుకు ఫ్రెష్ గాలి దొరుకుతూ ఉంది, ప్రేమగా మాట్లాడిచ్చే వాళ్ళు ఉన్నారు, మంచిగా అమ్మ నీకు భోజనం చేసి ఫ్రెష్గా పెడతా ఉంది, ఇవన్నీ లేవు ఇక్కడ. సంక్రాంతి పోయి రెండు రోజులు భోంచేసేదానికి, రెండు రోజులు నిద్రపోయేదానికి, హాయి నిద్రపోయేదానికి 362 రోజులు బాధపడతాయి సిటీలో ఎందుకు ఉండాలా. లక్కీని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి సగం రోజులు అక్కడే ఉన్నారు, అదో మంచి జరిగింది అనుకోండి. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏమి, సిటీల్ని ఈ స్ట్రెస్ని ఈ పొల్యూషన్ని వదిలిపెట్టి మీ ఊర్లు పోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా, అక్కడ రైతులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి దేశీయ విత్తనాలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక పావకరంలో చేపించి ఆ కూరగాయలు తిని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ సాయిల్ను హెల్త్ను మెయింటైన్ చేసుకొని ఒక స్కోప్ ఉండేట్టుగా పనిచేస్తే అందరూ హెల్తీగా ఉంటారు. ఎస్ ఖచ్చితంగా సార్. డయాబెటీస్ వచ్చింది మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి? అదే మీరు ఎంత ఇప్పుడు డయాబెటీస్కి ఏం చెప్తారు డాక్టర్లు, కొంచెం ఎక్కువసార్లు తినట్లు మరి ఇన్సులిన్ ఇచ్చినారు, ట్యాబ్లెట్ ఇచ్చినారు, ఏమేమో చెప్తా ఉండరు, మరి పెరగతానే ఉండారే. అవును, ఓ మందు కనిపెట్టారు, ఇన్సులిన్ కనిపెట్టారు, తగ్గిపోయి రోజు రాకుండా ఉండాలి కదా, ఆ బీపీకి మందులు రా, థైరాయిడ్ రాకుండా, మరి కంటిన్యూగా జబ్బులు పెరగతాను అంటే మీ విధానం కరెక్ట్గా లేదు. సో లైఫ్ స్టైల్ మారకుండా జబ్బులు పోవు, మాత్రలతో జబ్బులు పోవు. సో దానికి ఏం చేయాలా, ఏ ఫుడ్ తింటే మీకు చిన్నగా గ్లూకోజ్ వస్తుందో, మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ ఉండకూడదు, ప్యాంక్రియాసే కదా లోడ్, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తేనే మీ గ్లూకోజ్ను బర్న్ చేసి ఎనర్జీ వచ్చి అది కరెక్ట్గా మీరు హెల్తీగా ఉంటారు. ఆ ప్యాంక్రియాసే వీక్ అయిపోయా, దానికి పెట్టి పెట్టి ఎక్కువ ఫుడ్ పెట్టి పెట్టి భిన్నారిపోయి ఫుడ్ పెట్టే కొద్దికి ఇంత ఇన్సులిన్ తయారు చేయాలా. మీ మీద 1 కిలో బరువు పెడితే కొంచెం దూరం నడుస్తారు, 100 కిలోలు బరువు పెట్టేసి నడవమంటే ఎన్నో నడుస్తుంది అంటే ప్యాంక్రియాస్కి వేసి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం తిని 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 దానికి ఇన్సులిన్ తయారు చేసి 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 దానివల్ల కాక ఒకరోజు ఎత్తేస్తుంది. సో దాన్ని రికవర్ చేయాలంటే మీరు మిల్లెట్స్ తినాలా, హై ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా, బాగా నడవాలా, వచ్చిన క్యాలరీస్ ఖర్చు చేసేయాలా, ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వీటి మీద పోకుండా ఫిజికల్గానే నేను మెట్లు ఎక్కి వచ్చిన మీ 3వ ఫ్లోర్కి మెట్లు ఎక్కే దిగుతా. సో ఎప్పుడు కంటిన్యూగా పొద్దున్నే వాకింగ్ రన్నింగ్ చేసేయండి, మన రోజంతా కూడా వీలైనా నడుస్తూ ఉండండి, ఆటోమేటిక్గా షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. ఓకే అవసరం అనుకుంటే తిప్పతే కషాయము, కొత్తిమీర కషాయము, రణపాలో ఏదో తాగొచ్చు, సీజనల్ ఫ్రూట్స్ తినచ్చు, మీరు తినే ఆకుకూరలోనే మునగాకు అవిశాకు వీటితో హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మీకు ఎండలోకి పోతూ ఉంటే D3 వస్తుంది, అన్ని నేచురల్గా జరుగుతాయి. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు బాగా నడవాలి రోజంతా, ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలా, చిన్నగా టాబ్లెట్లు తగ్గించుకుంటారు. ఎప్పుడైతే మిల్లెట్ స్టార్ట్ చేసినావో ఇన్ని టాబ్లెట్లు తీసుకున్న అవసరం లే, అప్పుడు కళ్ళు తిరిగి హైపోగ్లైసీమియా వస్తుంది, కళ్ళు తిరిగిపడతారు. సో ఇమీడియట్ మిల్లెట్ స్టార్ట్ చేస్తానే, వాకింగ్ స్టార్ట్ చేస్తానే మీ టాబ్లెట్లను డాక్టర్ల పర్యవేక్షణలో సగం తగ్గించండి, సగం తగ్గించుకుంటే 3 నెలల లోపల టాబ్లెట్ నుంచి పూర్తిగా బయటపడడానికి ప్లాన్ చేయండి. 2 పూటే తినండి, 6 సార్లు 8 సార్లు తినేది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ 2 పూట తిన్నా 8 అవర్స్ మీకు 5 గ్రాములు గ్లూకోజ్ వస్తా, ఎనర్జెటిక్గా పెట్టే ఫుడ్లు జొన్నల్లో రాగుల్లో సద్దల్లో కూరల్లో ఉన్నాయి, ఆరికల్లో ఉన్నాయి, వాటి ఫుడ్లు తిని సాయంత్రం అర్లీగా భోంచేసి ఫ్రూట్స్ మీ HbA1c 6 కంటే తక్కువ ఉంటే మంచిగా ఫ్రూట్స్ తినచ్చు, జామకాయలు, బొప్పాయి కాయలు సూపర్ ఫ్రూట్, బొప్పాయి చెట్లు 2 వేసుకొని 2 రోజులు బొప్పాయి తినండి సాయంత్రము, సీతాఫలం కాయలు, ఇంకా షుగర్ తగ్గి ఉంటే సీతాఫలం కాయలు బాగా తినాలి, పనసకాయలు సూపర్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్లో ఇది వచ్చిందంటే ఆ తినమని నేచర్ ఇస్తూ ఉంది పెద్ద గిఫ్ట్ లాగా, అవి సాయంత్రం తినేసి అర్లీగా పడుకొని 3 గంటలకే లేచి మీరు మెడిటేషన్ చేసుకోండి, మీ పిల్లలకి లెటర్లు రాయండి, ఇంకేమైనా పన్నుండి చేసుకోండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు పొద్దున్నే 6 గంటకే లేచి సూర్య నమస్కారాలు చేసి రన్నింగ్ చేసి బాగా హ్యాపీగా మంచిగా కూరగాయలు మంచిగా మిల్లెట్స్తో వండుకొని 8 గంటలకు మీరు పోవాలంటే 7 గంటలకు కూర్చొని ఫుల్గా తినండి. మధ్యాహ్నం ఇంకా ఎత్తేసి మీకు కావాలంటే ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి మధ్యాహ్నానికి ఆకలి అనిపిస్తే, లేదు గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా మంచిది. సాయంత్రం మీరు జొన్న రొట్టో మిల్లెట్స్తో ఏదైనా తినారనుకో అందరు షుగర్లు తగ్గిపోతాయి. బాగా ప్రాణాయామ యోగా చేసి పొల్యూషన్ లేకుండా ఉండి ఆల్కలైన్ వాటర్ తాగితే అందరు జబ్బులు పోతాయి. ఇదే సొల్యూషన్, అది థైరాయిడ్కి అయినా బీపీకి అయినా షుగర్కి ఇదే సొల్యూషన్. ఇప్పుడు ఆవులు గీవులు అన్నీ ఆ గిడ్డే తింటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, 10 లీటర్ల పాలు ఇస్తూ ఉన్నాయి, మన మొగరే
కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, డెఫిషియన్సీ, అన్ని డెఫిషియన్సీలే. ఎందుకో నేచర్ చాలా దూరం అయిపోయినాం. ఎండలేకపోయేదాన్ని భయపడితే ఎట్లమ్మా? మరి డాక్టర్లు చెప్తాడు ఎండలేకపోండి ఆయన, మీకు డిగ్రీ వస్తుంది, మంచి డాక్టర్లు. ఈ సప్లిమెంట్స్ చేసుకుంటాము, ఎండలేకపోండి. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ అసలు రాకుండానే చూసుకోవాలి. ఇంకా వస్తే రాకుండా చూసుకునేది ఈజీ, వచ్చినాక పాపం డ్యామేజ్ అయ్యింది కార్ను ఎంత డబ్బులు పెట్టి రిపేర్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను మిలెట్స్ చెప్తా ఉన్నాను, మిలెట్స్ తిని కూడా కొంతమందికి హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఎనర్జీ కూడా, కానీ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిండదు, అయిండకపోవచ్చు. ఎందుకంటే ప్యాక్రియస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింటుంది. చాలా మంది ఏం చెప్తారు, రైస్ అనొద్దు చపాతీ తినమంటారు. చపాతీలో ఉండి గ్లూటెన్ అనేది మీ ప్యాంక్రియాస్లో ఉండి బీటా సెల్స్ డ్యామేజ్ చేసి మిమ్మల్ని పర్మనెంట్గా డయాబెటిక్ పేషెంట్గా పెడుతుంది అని డాక్టర్ బిఎం హెగ్డే, వైస్ ఛాన్సలర్ మణిపాల్ యూనివర్సిటీ గొప్ప ఆయన, మీరు ఏమి ఉంటారు డాక్టర్ బిఎం హెగ్డే, ఆయన చెప్తానే ఉంటాడు కదా. మరి డయాబెటీస్ ఉండేవాళ్ళు చపాతీలు అస్సలు ముట్టకూడదు, జొన్న రొట్టెలు, సొత్త రొట్టెలు తినండి మంచిగా, ఇంత వెజిటబుల్ వేసుకొని మంచిగా అంత బీన్స్ గిన్స్ పెట్టుకొని బాగా రిచ్ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి.